అంటే ఫ్రెండ్స్ మళ్ళీ నన్నూరు గారు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం షూట్ చేద్దాం అనుకుంటున్నాను. షూట్ చేస్తే చేస్తాను, లేకపోతే వీడియో అనేది ఇక్కడ ఎండ్ చేసేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైందని అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా హస్బెండ్ కోసం వెయిటింగ్, తను బయటకు వెళ్ళారు. వచ్చేసారు మాటల్లోనే. ఇది నిజంగా టైగర్ లాగా ఉంది. ఇక్కడ అమ్మ గర్భపుల్ల పట్టుకుని అడ్డం పెట్టుకుంది. ఎందుకని? పరాయి పురుషుడితో మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మా హస్బెండ్ వచ్చిన తర్వాత మేము నందమూరి గారు తీర్థం చూడడానికి వెళ్ళాము. ఇది మా మ్యారేజ్ డే వ్లాగ్ అండి. ఆల్రెడీ నిన్నటి వ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. సో ఎందుకు ఇంత ఖాళీగా ఉందంటే, ఇక్కడ 10 రోజులు జరుగుతుందండి. సో మేము వెళ్ళిన రోజుకి ఒక 5 డేస్ అయిపోయినట్టుంది. అందుకని చెప్పేసి అంత జనం ఏం లేరు. ఫస్ట్ 2-3 డేస్ అయితే మాత్రం ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయండి. అండ్ ఫస్ట్ డే వచ్చేసి మార్నింగ్ టైము ఊరేగింపు జరుగుతుందండి. అది కూడా నేను షూట్ చేస్తాను, అది వేరే వ్లాగ్లో నేను ఇంక్లూడ్ చేస్తానండి. అది కొంచెం టైం పడుతుంది ఆ వీడియో రావడానికి. ఈ తీర్థం ఎందుకు నేను ఫస్ట్ పెట్టేశానంటే, ఇది మనకి ఈ తీర్థం అనేది ఈ నెల 19వ తారీఖు వరకు మనకి రన్ అవుతుంది. సో అందుకని చెప్పేసి పెట్టేశాను. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. యాక్చువల్గా ఇంకా ముందు పెట్టాలండి, బట్ అవ్వలేదు నాకు. ఏమీ అనుకోవద్దు, ఫస్ట్ ముందుగానే పెడదాము, తెలియని వాళ్ళు వెళ్తారు దగ్గరున్న వాళ్ళు అని చెప్పేసి అనుకున్నాను. బట్ అవ్వలేదండి, సారీ, ఏమీ అనుకోవద్దు. అండ్ వీలైనంత వరకు కూడా నేను షూట్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అక్కడ లైటింగ్ కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ గుడ్ అండి. మీరు మెయిన్ రోడ్ మెన్షన్ వెళ్తున్నప్పుడే మీకు విగ్రహం కనిపిస్తుంది. సో చాలామంది దర్శనం చేసుకుని వెళ్తారు. అంటే గుడి లోపలికి వెళ్ళాలి, లైన్లో నిలబడాలి అనే బాధ ఉండదు. సో దర్శనం కూడా ఈజీగా అయిపోతుందండి. ఎందుకు ఇంత ఫేమస్ అంటే కనుక, ఈ ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉంటారండి, అందుకే చాలా ఫేమస్. దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి అంటే చాలా ఏమంటారు, ఏంటంటే చాలా మంచిదే అంటారు కదా. సో అలా చూసారు కదా, ఇది మెయిన్ విగ్రహం ఆంజనేయ స్వామి. అండ్ చూసండి, నేను వీలైనంత వరకు కూడా నేను షూట్ చేశాను. కదా డబ్బులు ఇచ్చే.
హలో అండి. సో పొద్దున్న నుంచి తిరిగి ఇప్పటికి ఇంటికి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:00 అవుతుందండి. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఎంత నిద్ర వస్తుందంటే నేను చెప్పలేను. నన్ను వదిలేస్తే ఒక 2 డేస్ పడుకుంటానేమో, అలా ఉంది నా ఫీలింగ్ ప్రజెంట్. నా కళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా. అనిత్య ఆల్రెడీ పడుకుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఏమైందంటే యాక్చువల్గా బైక్ మీద పడుకుని పోయిందండి. పడుకున్న తర్వాత మధ్యలో మేము దేనికో ఏదో కొనుక్కోవడానికి ఏదో ఆగాము. సో అప్పుడు లెగ్స్ పెయిన్ పడుకోలేదు. 1 అవర్ పడుకుంది అంతే. రోజు అయితే 2 to 3 అవర్స్ ఖచ్చితంగా పడుకుంటుంది. సో పడుకోలేదు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే బండి మీద చల్ల గాలేసేసరికి పడుకుంది. మంచి పని అయింది పడుకుని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అది మేల్కొని ఉంటే దాన్ని పడుకోబెట్టాలి, చాలా తలనొప్పి. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ దీపారాధన చేశాను కాబట్టి నైట్ ఇప్పుడు టిఫిన్ చేస్తాను. టిఫిన్ చేసి ఫ్రెష్ అయ్యి వీడియో ఎడిటింగ్ చేయాలండి. చాలా పని ఉంది, బట్ ట్రై చేస్తాను. నా వంతు కుదరకపోతే పడుకుంటాను, ఫుల్ నిద్ర వస్తుంది. అండ్ నా డ్రెస్ ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో చూసారు కదా, మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, పెళ్ళి రోజు అంటే ఈ 6 ఇయర్స్లో కూడా మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు, అవ్వలేదు అసలు. ఒక్కరోజు ఒక్క సంవత్సరం కూడా మేమిద్దరం కలిసిలేము. తను అక్కడ ఉండడము, నేను ఇక్కడ ఉండడము, లేదా అలా అయిపోయింది. అందుకని చెప్పేసి ఇయర్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో నిత్య కూడా మాతో పాటు పొద్దు నుంచి తిరిగి కలిసిపోయింది. అది కూడా మధ్య ఉంది. ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు బ్లాగ్ అంతా. అండ్ అండ్ మీరు అక్కడ నేను గన్షాట్ చేశాను కదా, అది చూశారు కదా మీరు. నాకు చాలా ఇష్టం అండి అలాంటివంటే. ఇష్టము ఎక్కువ నేను తీర్థం వెళ్ళినప్పుడు అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాను. ఈ ఏంటి ఏమంటారు జాయింట్ వీల్ అవన్నీ ఎక్కి కంటే కూడా నాకు అవంటే చాలా ఇష్టం. మంచి హ్యాపీగా ఉంటుంది చూడడానికి. అండ్ ఈరోజు డే తనకి ఎలా అనిపించిందో, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే నా వరకు నిత్య కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. ఎందుకనంటే పిల్లలు తెలిసిపోతారు కదా ఎంజాయ్ చేస్తున్నారో లేదని చెప్పేసి. సో అది ఓకే. బాయ్ ఫ్రెండ్స్, ఇంక ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్. నాకు నైట్ అయింది కాబట్టి గుడ్ నైట్ చెప్తున్నాను. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు. ఎనీవే బాయ్ 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 బాయ్.